ఈ కథ నిన్నో మొన్నో మొదలైంది కాదు. కొన్ని వందల సంవత్సరాలకు ముందు పడమటి కనుమల్లో మొదలై ఇప్పటికి విజయవాడ పడమటికి చేరిన కథ. కడలి ఒడిలో కరగాల్సిన కృష్ణమ్మ ఒక్కోసారి కోపంతో ఒళ్ళు విరుచుకొని ఉప్పెనగా మారి చేసే విధ్వంసానికి విరుగుడుగా నిలబడిన ఒక్కడి కథ. అతనికి బలాన్నిచ్చిన నాయకుడి కథ. ఆ బలానికి బలంగా మారిన మనందరి కథ. ఎన్నో జీవితాలు ముంపుబారిన పడకుండా కాపాడే సంకల్పానికి, జరిగిన శంకుస్థాపనకి సాక్ష్యం ఒక్కచోటే మొదలైంది. తమిళనాడులో వచ్చినప్పుడు నీళ్ళు వచ్చినప్పుడల్లా కూల్లోనే ఉండేవాళ్ళం. దీన్ని పట్టించుకున్న నాదులు లేడు. అప్పట్లో వరద వస్తే పడవల మీద వెళ్ళేవాళ్ళం. సామాన్లన్నీ మునిగిపోయాయి. ఇల్లు కొట్టుకుపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఈదుకోనో నడుచుకోనో ఇంతలో నీళ్ళల్లో వెళ్ళేవాళ్ళం అన్నమాట. అన్నాలు వండుకునే స్తోమత కూడా ఉండేది కాదు మాకు. అలాంటి పరిస్థితిలో బతికా మేము. అక్కడ మా అమ్మగారు వీళ్ళందరూ ఎంతో కష్టపడి కట్టుకున్న ఇల్లుని అలా నేలలో వదిలేసేసుకుని వరదలకు బాధపడిన వాళ్ళం మేము. వరద తగ్గిన తర్వాత చండాలమైన కంపు, బురద, కరెంట్ ఉండదు. మట్టి పేరుకుపోయేది ఇళ్లలో. 15 రోజులు పనులు ఉండే కాదు, రేగడి నేల మోగాళ్ళ లోతు నీళ్ళు ఉండేది అనమాట. ఆ రేగడి నేల చేత మూడు పెట్టారు ప్రతి కుటుంబానికి. నరకం చూసేవాళ్ళు అక్కడ కొట్టుకుపోయి వారం రోజులు గద్దెరామన్నారు. సొంత డబ్బులతో భోజనాలు పెడితే తిరిగి చూసిన వాళ్ళు లేరు. గెలిచిన వాళ్ళు ఎవరొచ్చారు చెప్పమని 5 ఏళ్ళు. ఆ టైంలో మాకు కనిపించింది అంటే గద్దెరామోహన్ రావు గారే కనిపించారు. ఆయన ఈ డివిజన్ దత్తత తీసుకున్నారండి. దత్తత తీసుకున్న కొడుకు కష్టాలు తండ్రికి తెలియ అనేది మనం క్వశ్చన్ చేయాల్సిన అవసరం లేదు. 2014 మొంగలో గద్దెరామోహన్ రావు గారు వచ్చి దీన్ని చూశారు. గద్దె గారే చంద్రబాబు నాయుడు గారిని తీసుకొచ్చారు వరదల టైంలో. ఆయన తీసుకురావడం గొప్ప, ఆయన రావడం ఇంకా చాలా గొప్పది. మీకు వాళ్ళు అయితే శాంక్షన్ అయింది, మేము వాళ్ళు మీకు కట్టిస్తున్నాం అన్నప్పుడు మాకు కలిగిన సంతోషం అంతే ఎంత కాదండి. నడవలేని ప్రభుత్వాన్ని నడమంత్రపు అధికారంతో నడిపించడానికి ప్రయత్నించేవారు, నోటికొచ్చినట్టు మాట్లాడే నాయకులు, మనం కట్టించిన నిర్మాణం మీద నిలబడ్డానికి కూడా భయపడుతూ ఇది మేం సాధించిన విజయమని చెప్పుకుంటుంటే చూస్తూ ఊరుకుంటావా? స్విచ్ చేస్తే తిరిగే ఫ్యానుగాలికి పుస్తకంలో పేజీలు ఎగురుతాయేమో కానీ భవిష్యత్ తరాల తలరాతలు మార్చే పునాదులు వేసిన చరిత్ర కాదు అని చెప్పాల్సిన సమయం వచ్చింది మిత్రమా. రామ్మోహన్ రావు ఏం చేసేది జనానికి తెలుసు. ఇప్పుడు వచ్చియ్యాలేదో నేనేదో గొడుగోడి పట్టుకుని రోడ్డు మీద నుంచి నేనే చేశానని కుదిరిద్దా? నువ్వు అన్నం పెడితే నేను పెట్టాలంటే కుదిరిద్దా? చెప్తాకే ఉందండి, నోరుందని ఎన్నేం చెప్తాం. 15 డివిజన్ ఎలగూతురు నుంచి గీతనగర్ కట్టడానికి ఫస్ట్ ఫేజ్ 2.5 కిలోమీటర్లు ఎవరి ఆధ్వర్యంలో పూర్తయింది, ఎవరు కట్టింది, మరి వరదలు వచ్చినప్పుడు 2019లో ఏ గోళ్ళు ఎక్కిచ్చారు, ఏ ప్రభుత్వంలో చూశారు అని పడాలయ్యను అని వచ్చారుగా. ఇది గద్దె రామోహన్ రావు గారు కట్టించలేదని ఇప్పుడున్న ప్రభుత్వం ఆగటమే కానీ వాళ్ళకి ఏం తెలుసు అండి? ఇప్పుడు నుంచునే ఆయన అసలు ఆయన పిల్లోడు, ఆయనకి తెలియదు అసలు ఈ వాళ్ళు కట్టే విధానం కూడా తెలియదు, ఎక్కడ కడుతున్నారు కూడా తెలియదు. వాళ్ళ నాన్నగారు ఉన్నారు అప్పుడు, ఈయన ఎక్కడ ఉన్నాడండి అసలు ఈ గోడ కట్టేటప్పుడు? ఈ గద్దె గారు వచ్చి ఇలా భూమి పూజ చేసింది కూడా ఇక్కడ ప్రజలకు మాకు సరిగ్గా తెలియదు. ఆయన అంత సింపుల్గా చేశారు. ఇప్పుడు ఈ గోడ కట్టడానికి ఇప్పుడున్న సీఎం జగన్ గారు వచ్చి భూమి పూజ చేసి దాన్ని ఏదో పెద్ద ప్రచారంగా చేసుకొని చెప్పుకుంటున్నారు వాళ్ళు. ఇక్కడ నుంచి ఎక్కడైతే 2.5 కిలోమీటర్స్ వరకు ఉన్న ఆనందం, అక్కడి నుంచి అక్కడికి ఉన్న ఆ వాళ్ళని చూస్తుంటే అది ఒక ఏంటంటే చిన్న కాలం కనుక అడ్డుగట్ట కట్టినట్టు ఉంది. వాళ్ళు అటే సైడ్ కట్టింది దానికోసం, దాని దన్నుడు కొడతం కోసం ఉన్న ఇల్లుని పీక్కుంటూ దానికి ఇసుకుని మోప్ చేసుకుంటూ వెళ్తున్న పరిస్థితి అయితే అక్కడ ఉంది. నిర్మాణం అల్లా టప్పాగా చేయాలి, కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇల్లు కట్టిన వాళ్ళు ఉంది అక్కడ,
గోచేప దొక్కుతానని చూడండి మీరు. ఆవాలకి ఇవాళకి డిఫరెన్స్ ఉందో లేదు. అదే చంద్రబాబు నాయుడు గారు వచ్చి రెండు సార్లు వచ్చి చూసి వెళ్ళాడు. ఏది భూపేశ గుప్తా నగర్ పోయిపోతే పరదాలు వేసుకుని దేశం తిరగడం కాదు, ఎక్కడ ఏం జరుగుతుందో చూసుకోవాలి. నీ ముడ్డి అడకాలు ఎన్ని కిలోమీటర్లు ఉందని వస్తాకి అది ఎందుకు తీరుసోళ్ళ చెప్తుందండి. ఎవరైనా చెప్తారు ఇవన్నీ నేనే కట్టించా నమ్ముతారా? టీడీపీ ఫేవర్ కాదు ఇది న్యాయం. ఈ గోడ కట్టినాక ఇప్పుడు మాకు నీళ్లు రాకపోవడంలో శుభ్ర ప్రశాంతంగా బతుకుతున్నాం. వరదలు అయితే రాటల్ల. ఈ ఏరియాలో 10,000 కుటుంబాలు ప్రశాంతంగా గుండి మీద చేసుకుని నిద్రపోతున్నారు హ్యాపీగా. ఈ రామలింగేశ్వర ప్రాంత ప్రజలకి, కృష్ణలంక ప్రాంత ప్రజలందరికీ కూడా తెలుసు, ఇది గద్దె రామ్మోహన్ గారి కృషితో, చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఈ రిటైనింగ్ వాళ్ళు వచ్చిందన్న విషయం ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా తెలిసింది. సిద్ధం సిద్ధమని విర్రవీగే వారికి ఎదురు నిలబడి తేరుకోలేని యుద్ధం అంటే ఏంటో చూపిద్దాం. అక్రమార్జననే హక్కుగా భావించే నాయకుల వెంటపడి ఓటు అనే ఆయుధంతో తరిమి కొట్టి భవిష్యత్న ఆంధ్రప్రదేశ్ మనందరి జన్మ హక్కు అని నిరూపించే యుద్ధానికి ఇక్కడి నుంచే సమరశంఖం పూరిద్దాం. ముంపు గ్రామాల భవిష్యత్తు నీటిలో మునిగిపోకుండా ఓ రక్షణ వలయాన్ని నిర్మించే మన నాయకుడు గద్దె రామ్మోహన్ గారినే గెలిపిద్దాం.